జై శ్రీమన్నారాయణ అరవయవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రములో నుండి భగవాన్ భగ నందీ వనమాళీహలాయుధ ఆదిత్యోజ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి స భగవాన్ భగవాగహానందీ ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సో మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో ఉత్తరకాండలో అగస్త్య మహాముని శ్రీరామచంద్రునికి రకంగా చెబుతూ ఉన్నాడు రామా రావణాసురుడు నర్మదా నది ఇసుక తిన్నెల మీద పుష్పములతో పరమశివుడిని ఆరాధిస్తూ ఉన్నాడు అయితే ఆ ప్రదేశములోనే దగ్గరలోనే కార్తవీర్యార్జునుడు నర్మదా నదిలో జలక్రీడలు ఆడుతూ ఉన్నాడు ఆ కార్తవీర్యార్జునుడు బహుభి బాహుభి వృత సహా అతనికి వెయ్యి బాహువులు ఉన్నాయి అయితే తన బాహుబలము ఎంత ఉందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు కార్తవీర్యార్జునుడు వెంటనే నర్మదా వేగం రురోధ నర్మదా నది ప్రవాహాన్ని తన వెయ్యి బాహువులతో అడ్డుకున్నాడు అట్లా అడ్డుకోవటం వలన ఆ జలము రావణాసురుడు పూజ చేస్తూ ఉండేటటువంటి స్థలము దాకా వచ్చి ఆ ప్రవాహములో రావణాసురుడు సమర్పిస్తూ ఉండే పుష్పాలన్నీ కొట్టుకుపోయాయి అది చూశాడు రావణాసురుడు ఆ జల వేగానికి కారణమేమిటో తెలుసుకోండి అంటూ సారణులకు సవ్యేతరకరాంగుల్య తన కుడి చేతి వ్రేలితో ఒక సంజ్ఞ చేశాడు రావణాసురుడు ఇక వెంటనే ఆ సుఖసారణులు ఆకాశ మార్గములో వెళ్ళి జలమధ్యములో స్త్రీ సమేతుడై ఉన్నటువంటి ఒక పురుషుడిని చూశారు ఆ పురుషుడికి వెయ్యి బాహువులు ఉన్నాయి ఆ వెయ్యి బాహువులతో అతడు నదిని అడ్డుకొని ఉన్నాడు వెయ్యి పాదాల చేత భూమిని అదిమి పట్టి ఉన్నాడు అతనికి ఉండేటటువంటి కేశములు బాగా తడిసి గుబురుగా ఉండేటటువంటి ఒక పెద్ద చెట్టులాగా ఉన్నాయి ఆ కేశములు అట్లాంటి పురుషుడిని సుఖ సారణులు చూశారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అరవయవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి భగవాన్ భగహానందీ వనమాళీహలాయుధ జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి ఓం ం శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ